ఓకే, అభ్యాసం 3.4లో ఒక భాగాలు లెక్క చేద్దాం. పిఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 3x² ప్లస్ 5x మైనస్ 3. జిఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వైర్ మైనస్ 2 అయిన పిఆఫ్ ఎక్స్ను జిఆఫ్ ఎక్స్ అనే బహుపది చేత భాగించండి. ఫస్ట్ ఇక్కడ మనము ఎక్స్ క్యూబ్ మైనస్ 3x² ప్లస్ 5x మైనస్ 3 ఈ విధంగా తీసుకొని ఎక్స్ స్క్వేర్ మైనస్ 2. ఇక్కడ ఇట్లా భాగించినప్పుడు ఏం చేయాలంటే, మొదటి పదం ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది కదా, బై ఇందులో మొదటి పదం ఏంటి భాగం విభాజకం లోపల ఎక్స్ స్క్వేర్, బట్ ఇక్కడ 2కు 2 పోతే ఇంకొకటి మిగిలింది అంటే ఎక్స్. అప్పుడు భాగఫలంలో ఏ పదం వస్తుందంటే మనకు ఎక్స్ వస్తుంది, అది కూడా ప్లస్ ఎక్స్ అన్నట్టు. ఓకే, ఇప్పుడు మనము ఎక్స్ క్యూబ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ తర్వాత ఎక్స్ ఇంటూ 2 మైనస్ 2x అంటే ఎక్కడ రాయాలి, ఇక్కడ రాయాలి మైనస్ 2x, ఇక్కడ ప్లస్ 0 పెట్టుకోండి. ఓకే, ఇది తీసివేస్తే ఇది 0 అవుతుంది, మైనస్ 3x² ప్లస్ 5x ప్లస్ 2x ప్లస్ 7x మైనస్ 3. ఇప్పుడు ఇందులో మొదటి పదము మైనస్ 3x² బై ఇక్కడ విభాజకంలో మొదటి పదము ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్కి ఎక్స్ స్క్వేర్ పోతే మైనస్ 3 ఉంటుంది, అంటే ఇక్కడ భాగఫలం లోపల మైనస్ 3 తీసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ మైనస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 వల్ల 6. మరి ఇక్కడ ఎందుకు వేయలేదు నేను అంటే, ఇది ఇక్కడ ఎక్స్ పదం లేదు కాబట్టి అక్కడ వేయలేదు. ఇప్పుడు ఇది ప్లస్ మైనస్ తీసుకున్నట్లయితే ఇది 0 అవుతుంది, ఇక్కడ 7x మైనస్ 9. ఓకే, ఇక్కడ భాగఫలం ఎంత, భాగఫలం ఎక్స్ మైనస్ 3 శేషం 7x మైనస్ 9. ఈ విధంగా దీన్ని చేయవచ్చు. ఇక్కడ అభ్యాసం 3.4లో 3x^4 + 6x^3 - 2x^2 - 10x - 5 అన్న బహుపదికి 2 శూన్యాలు √5/3 మరియు −√5/3 అయిన మిగిలిన 2 శూన్యాలు కనుక్కోండి అన్నాడు. ఇక్కడ మనము దీని పిఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 3x^4 + 6x^3 - 2x^2 - 10x - 5 అనుకున్నట్లయితే, ఈ పిఆఫ్ ఎక్స్కు √5/3 మరియు −√5/3 శూన్యాలు, అంటే కావున ఎక్స్ −√5/3 ఎక్స్ ప్లస్ √5/3 అవును. ఇక్కడ దేర్ఫోర్ ఎక్స్ −√5/3 ఇంటూ శూన్యాల లబ్ధం తీసుకుంటే ఎక్స్ ప్లస్ √5/3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 5/3. ఎందుకని, a - b ఇంటూ a + b ఈజ్ ఈక్వల్ a² - b² కాబట్టి ఓకే x² - 5/3 అవుతుంది. దీన్ని ఇంకా ఇట్లా కూడా రాసుకోవచ్చు, 3x² - 5 కూడా అనొచ్చు.
ఓకే. ఇప్పుడు దీన్ని 3x4 ప్లస్ 6x3 మైనస్ 2x2 మైనస్ 10x మైనస్ 5ను 3x2 మైనస్ 5 మధ్యలో x2 తర్వాత ఎక్స్ పదము రావాలి కాబట్టి x1 రావాలి, దాని బదులు 0 పెట్టుకున్నాము. ఓకే, ఇప్పుడు ఇందులో విభాజ్యంలో మొదటి పదము 3x4, విభాజకంలో మొదటి పదము 3x2, x2కు x2 పోతే ఇంకా 2 ఉంటుంది, 3కు 3 పోతే x2 మొదటి పదము అవుతుంది. ఓకే, ఇప్పుడు భాగఫలంలో x2 తీసుకుందాం. అంటే ఇక్కడ ఏమొస్తుందంటే 3x4 x2 × x అంటే 0x కాబట్టి 0, తర్వాత x2 × 5 5x2, ఎక్కడ ఉంది x2? ఇక్కడ ఉంది, మైనస్ 5x2, ఈ మధ్యలో 0 పెట్టుకుందాం, మైనస్ ప్లస్ 0 అయితే ఇక్కడ 6x3, ఇది ప్లస్ 5x2 కదా, పైన ఎంత ఉంది, మైనస్ 2x2 ఉంది కాబట్టి ప్లస్ 3x2 మిగులుతుంది, మైనస్ 10x మైనస్ 5. మన ఇందులో మొదటి పదము 6x3, ఇక్కడ మొదటి పదము 3x2, 3 1 3 2 తర్వాత x2 × x2 పోతే ఇంకొకటి ఉంది ఇక్కడ, అంటే ఇక్కడ 2x అనేది వస్తుంది. ఇక్కడ మనం ఏం చేయాలి, ప్లస్ 2x, ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఏ వచ్చింది కదా, కాబట్టి ఇక్కడ కూడా మనం ప్లస్ 2x అని రాయాలి. ఇప్పుడు మొదటి పదం ఎంత అవుతుంది ఇక్కడ, 2x × 3x² అంటే 6x3, 2x అంటే 0, 2 × 10x ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, మైనస్ 10x, ఎందుకు మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 2 × 10 x కు x, ఈ మధ్యలో 0, ఇది మైనస్ ప్లస్ అయితే తీసేసినప్పుడు గుర్తులు మార్చాలి తెలుసు కదా. ఇప్పుడు 3x² ప్లస్ 10x మైనస్ 10x 0 మైనస్ 5. ఓకే, ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్ లోపల 3x² ఇక్కడ కూడా 3x² బై 1 అంటే 1 ఉంటుంది. ఇప్పుడు మనకు భాగఫలంలో 1 తీసుకోవాలి. ఇప్పుడు 1 × 3x² 3x² ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 × 5 మైనస్ ప్లస్ ఇది 0 ఇది 0. ఓకే, ఎందుకు 0 వచ్చింది ఇక్కడ అంటే ఆల్రెడీ ఇక్కడ శూన్యాలను అర్థంగా తీసుకున్నాం కాబట్టి అది 0 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చినటువంటి భాగఫలం తీసుకున్నట్లయితే ఇక్కడ రాద్దాం, భాగఫలం ఈజ్ ఈక్వల్ x² ప్లస్ 2x ప్లస్ 1 శేషము 0. దీన్ని మళ్ళీ మనం కారణాంకాలు విడగొట్టుకోవాలి. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు దీని అర్థం ఏంటంటే p(x) ఈజ్ ఈక్వల్ టు 3x² మైనస్ 5 × x² ప్లస్ 2x ప్లస్ 1 అన్నట్టు. ఓకే, ఇక్కడ ఇది మనకు తెలుసు, దీన్ని మనం కారణాంకాలు ముందుగా విడగొట్టుకున్నట్లయితే ఓకే ఇది చూడండి, ఇక్కడ p(x) ఈజ్ ఈక్వల్ టు 3x² మైనస్ 5, ఇది విభాజకము ఇంటూ భాగఫలము x² ప్లస్ 2x ప్లస్ 1. ఇది దీని యొక్క శూన్యాలను విడగొట్టడంతో ఎంత వస్తుందో మనకు తెలుసు ఆల్రెడీ, వీటి యొక్క శూన్యాలు మనం ఇక్కడ పక్కకు కనుక్కుందాం, ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి x² ప్లస్ 2x ప్లస్ 1 దీని నుండి x² ప్లస్ x ప్లస్ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ x కామన్ తీస్తే x ప్లస్ 1 ప్లస్ ఇందులో 1 కామన్ తీస్తే x ప్లస్ 1 అవుతుంది. ఇక్కడ x ప్లస్ 1 ఉంది, ఇక్కడ కూడా x ప్లస్ 1 ఉంది కాబట్టి x ప్లస్ 1 కామన్ ఇస్తే
మళ్ళీ ఎక్స్ ప్లస్ ఒకటే మిగులుతుంది. అంటే ఎక్స్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో లేదా ఎక్స్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ లేదా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్. వెయిట్, ఇక్కడ రాద్దాం మనం. త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫైవ్ అంటే ఇందులో పేరు రాసుకున్నాం మనం. ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఫైవ్ బై త్రీ, ఎక్స్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ ఫైవ్ బై త్రీ అని రాసుకున్నాం. ఓకేనా? అదేవిధంగా ఇప్పుడు ఈ వీటిని ఏమని రాసుకోవాలి, ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ ప్లస్ వన్. అంటే దే ఫోర్ వీటి యొక్క శూన్యాలు ఏమైతే అన్నట్టు, పిఆఫ్ ఎక్స్ యొక్క శూన్యాలు అండర్ రూట్ ఆఫ్ ఐదు బై మూడు మైనస్ అండర్ రూట్ ఆఫ్ ఐదు బై మూడు మైనస్ ఒకటి మైనస్ ఒకటి అగును. ఓకే.